ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా అనంతపురంలో వామపక్ష పార్టీల నేతల ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను వారదగ్నం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు నగరంలోనే టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెడికెడు మట్టి చెంబు నీళ్లు ఇచ్చి ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేశాడని పీఎం మోడీపై వామపక్ష నేతలు మండిపడ్డారు. కేసుల భయంతోనే బీజేపీ కాళ్లు వైసీపీ పట్టుకుందని విమర్శించారు. 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ కేసుల భయంతో తన మెడలే వంచి నమస్కారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం అన్యాయమని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు నిరసనగా వ్యతిరేకంగా ఇవాళ నల్ల జెండాలతో ఇవాళ ప్రదర్శన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని వస్తామన్నా నేను అడుగుతా ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని. ఏ రకంగా స్వాగతం పలుకుతా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇవాళ బలిదానాలతో స్థాపించినటువంటి సంస్థ విశాఖ ఉక్కు సంస్థ 32 మంది ఇవాళ బలిదానంతో స్థాపించిన సంస్థని ఇవాళ 2-3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సంస్థది, లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో, దీన్ని తగనమ్మడానికి ప్రైవేటీకరణ చేయడానికి అదానికి 20,000 కోట్ల రూపాయలకే అప్పచెప్పేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ముందుగానే నిరసన కార్యక్రమాలు చేస్తే, ప్రదర్శన చేస్తే ఇవాళ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని కూడా తప్పుపడతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల మంది ప్రజల్ని ఇవాళ మోసం చేసినటువంటి ప్రధానమంత్రి, అమరావతి రాజధానికి పిడికెడు మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని